खम्मम रवाना कार्यालयंलो मंत्री पुव्वाड अजय कुमार चोरवतो ड्राइविंग सिम्युलेटर्नु एर्पाटु चेशारु। ई मेरकु आया सिम्युलेटर्नु रवाना शाख मंत्री पुव्वाड अजय कुमार प्रारंभिंचारु। ई संदर्भंगा कार्यालय आवरणलो मोक्कलु नाटारु। प्रस्तुतं कोविड तरुणंलो अनेक मार्पुलु चेर्पुल अनंतरं कोन्नि कोत्त प्रयोगालकु श्रीकारं चुट्टामन्नारु। विनियोगदारुडु कार्यालयानिकि राकुंडाने अनेक सेवलु इप्पटिके आन्लैन् चेशामन्नारु। वर्चुअल प्रेजेंस तोनी सर्वीसेस अंदिंचालनी नेनु मंत्री अयिन तर्वात कोन्नि सेवल्नी फिजिकल प्रेजेंस लेकुंडा आन्लैन सेवल द्वारानी सेवलु अंदिंचे कार्यक्रम स्टार्ट चेशां। తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా మనం విప్లవాత్మకమైన మార్పులు అనేకం తీసుకురావడం జరిగింది। దాంట్లో మనం ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఎం వాలెట్। అందులో ఆ యాప్ డౌన్లోడ్ చేసుకోవడం ద్వారా మీ డాక్యుమెంట్స్ అన్నీ కూడా అంటే ఆర్సి బుక్, లైసెన్స్, ఇన్సూరెన్స్, ఇతర వెహికల్ సంబంధించిన అన్ని రకాల డాక్యుమెంట్స్ ని ఈ ఎం వాలెట్ యాప్ లో మీరు పెట్టుకుంటే ఎక్కడైనా ఎవరైనా ట్రాన్స్పోర్ట్ గాని పోలీస్ గాని ఎవరైనా సరే అడిగితే ఫిజికల్ గా హార్డ్ కాపీస్ గాని ఒరిజినల్స్ కూడా చూపించాల్సిన అవసరం లేకుండా ఎం యాప్ ఓపెన్ చేసిస్తే మీ డాక్యుమెంట్ చూపించే కార్యక్రమాన్ని మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఐటి శాఖ మంత్రి కేటీఆర్ గారి ఆధ్వర్యంలో తీసుకురావడం జరిగింది। ఇప్పటివరకు దాదాపు 70 లక్షల మంది పైజీలకు దాన్ని వాడుతా ఉన్నారు। తొందరలోనే అది కోటి మంది దగ్గరికి చేరబోతా ఉంది। దాంతో పాటుగా అనేక సర్వీసెస్ అంటే గతంలో ఆర్టీఐ ఆఫీసులు అంటే ఒక ముద్ర మీకు తెలుసు ఏంటంటే ఇక్కడ అక్కడికి వెళ్తే దళారులు ఉంటారు లేకపోతే దళారులు లేకపోతే పని జరగదు అనే కార్యక్రమం నుంచి ఇవాల ఆన్లైన్ విధానంతోని అనేక సేవలను అందించే కార్యక్రమం వరకు ఇవాల రవాణా శాఖ చేరుకోవడం జరిగింది। రీసెంట్ గా మొన్ననే ఇంకొక 7 సర్వీసెస్ ను 5 సర్వీసెస్ ను కూడా ఆన్లైన్ చేశాం। రావే రోజుల్లో ఈవెన్ డ్రైవింగ్ లైసెన్స్ లెర్నింగ్ లైసెన్స్ సంబంధించి కూడా నేను ఏమంటున్నా అంటే ఎగ్జామ్ లెర్నింగ్ లైసెన్స్ సంబంధించిన ఎగ్జామ్ కూడా ఇంట్లో కూర్చోనే వాళ్ళు ఎగ్జామ్ కండక్ట్ చేసేటట్టు వాళ్ళు ఎట్లా మరి దానికి హౌ డు వి హావ్ ఎ చెక్ మెజర్ అంటే ఫేషియల్ డిటెక్షన్ దాని ఆన్లైన్ లోనే పెట్టి ఆ రకంగా ఇన్విజిలేషన్ చేసి కూడా ఇంక్లూడింగ్ డ్రైవింగ్ లైసెన్స్ కి కండక్ట్ చేసే ఎగ్జామ్ ఏదైతే ఉంటుందో ఆ ఎగ్జామ్ కూడా స్లాట్లు వాళ్ళకి ఇంట్లోనే చేయలేటట్లు కూడా ఆ మేరకు వెళ్ళాలి అని ఈవెన్ నంబర్స్ కూడా గతంలో ఫ్యాన్సీ నంబర్స్ ఉండే ఆ ఫ్యాన్సీ నంబర్స్ కు విపరీతమైన కాంపిటీషన్ ఆ కాంపిటీషన్ లో పొలిటికల్ ప్రెజర్ అవన్నీ ఉండే అవన్నీ తీసేసాం। ఇప్పుడు తీసేసి ఈ బిడ్డింగ్ ద్వారా ఈవెన్ ఫ్యాన్సీ నంబర్స్ ఏయైతే ఉంటాయో వాటికి కూడా అత్యధిక రెవెన్యూ రావాలని గవర్నమెంట్ ప్రభుత్వానికి రెవెన్యూ రావాలనే ఉద్దేశంతోనే